సినిమా ఆయన మహా, నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటో క్లియర్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు మండే టెస్ట్. మండే టెస్ట్ వివరాల్లోకి వెళ్లే ముందు ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి. విజయవాడ విలయవాడ అయిపోయింది. నిజంగానే విలయం తాండవం చేస్తుంది వరద రూపంలో. అక్కడ విజయవాడ అనే కాదు, కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో, కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఉన్నారు ప్రస్తుతం. విజయవాడ అజిత్ సింగ్ నగర్ ప్రస్తుతం ప్రముఖంగా వినపడుతున్న పేరు, ఎందుకంటే వరద కోరల్లో చిక్కుకుని ఆ ప్రాంతం గట్టిగా ఇబ్బందుల్ని ఫేస్ చేస్తుంది. సింగ్ నగర్ లో కొన్ని చోట్ల పరిస్థితి ఎలా ఉంది అంటే, వరద నీటిలో చిక్కుకుపోయి ఇంట్లోనే ఉన్న వాళ్ళ దగ్గరికి సహాయక సిబ్బంది వెళ్ళలేకపోతున్నారు. ఆహారం నీరు అందట్లేదు. 2-3 రోజుల పాటు ఆహారం నీరు అందకపోతే వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో అర్థం చేసుకోవాలి. ఊహించుకుంటుంటేనే భయంగా అనిపిస్తుంది, చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఆ విపత్కర పరిస్థితి నుంచి అలాంటి వాళ్ళందరూ తొందరగా బయటపడాలి. నాయకులు కానీ, అధికారులు కానీ, సామాజిక కార్యకర్తలు కానీ, సేవ చేయాలి అనుకుంటున్న వాళ్ళు కానీ ముందు ఆలోచించాల్సిందే అలాంటి వాళ్ళని ఎలా బయటకు తీసుకురావాలి అని. అక్కడ కావాల్సింది, చేయాల్సింది, జరగాల్సింది సహాయం. సహాయం ఎంతవరకు జరుగుతుందో కానీ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటున్నారు. ముందైతే ప్రస్తుతం అయితే ఈ బురద జల్లుకోవటాలు, ఒకరి మీద ఒకరు దుమ్ము పోసుకోవటాలు అత్యంత అవసరమైన పనులు కాదు. వాటికి చాలా టైం ఉంటది. జనాలు ఆ ప్రమాదం నుంచి బయటపడిపోయిన తర్వాత కావలసినంత టైం ఉంటది. తీరిగ్గా కూర్చుని అదే పని మీద వారాలు నెలలు చేసుకోవచ్చు ఆ పనిని. ముందు ఆ విషయం గురించి ఆలోచించాలి. ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కాపాడబడాలి, అందరికీ సహాయం అందాలి. ఆ తర్వాతే రాజకీయాల గురించి మాట్లాడాలి, రాజకీయాలు లెక్కలోకి రావాలి. కామన్ సెన్స్, ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా కామన్ సెన్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఎలా, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎవరి మూలంగా జరిగింది, వీటన్నిటికి సంబంధించి తర్వాత పంచాయతీలు పెట్టుకుని విచారణలు చేసుకుని శిక్షలు వేసుకుందాం. ముందు జరగాల్సింది, ముందు అందాల్సింది సహాయం. దాని గురించి అందరూ ఆలోచించాలి. అవకాశం ఉన్న వాళ్ళందరూ ఫీల్డ్ లోకి వెళ్లి సహాయం చేయాలి. డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా ఏదో రకంగా సహాయం చేయడానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటది. సహాయం అంటే వస్తు రూపంలోనే, డబ్బు రూపంలోనే చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్న వాళ్ళకి ఏం కాకూడదు, వాళ్ళందరూ సురక్షితంగా బయటపడాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థించడం కూడా వాళ్ళకి సహాయం చేయడమే. మన తోటి వారు కష్టంలో ఉన్నారు, ఆ కష్టం నుంచి వాళ్ళు సురక్షితంగా బయటపడాలి అని కోరుకుందాం, మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. జరుగుద్ది, ఖచ్చితంగా జరుగుద్ది. వాళ్ళందరూ సురక్షితంగా ఆ ప్రమాదకరమైన పరిస్థితి నుంచి బయటకు వస్తారు. మ్యాటర్లోకి వస్తే మండే టెస్ట్ లో ఏమైంది, సరిపోదా శనివారం మూవీ రిజల్ట్ మాట్లాడుకుందాం క్లియర్ గా. వీకెండ్ 4 డేస్ లో సినిమా పర్ఫార్మెన్స్ ను బట్టి మనకు క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీ ప్రకారమే సినిమా రిజల్ట్ తీసుకోబోతుంది. వీకెండ్ లో వర్షాల మూలంగా టఫ్ కండిషన్స్ ఎదురైన బెస్ట్ కలెక్షన్స్ ని రిపోర్ట్ చేసింది సినిమా. అక్కడే అర్థం అయిపోయింది ఈ సినిమా హిట్ అవటాన్ని ఎవరు ఆపలేరు అని. దానికి తగ్గట్టే ఫస్ట్ మండే రోజున సినిమాకి ఇంట్రెస్టింగ్ హోల్డ్ కనిపించింది 2 తెలుగు రాష్ట్రాల వరకు. ఓవర్సీస్ లో కూడా బ్రహ్మాండమైన హోల్డ్ ని ప్రదర్శించింది సినిమా ఫస్ట్ మండే రోజున. ఓవర్సీస్ లో ముఖ్యంగా నార్త్ అమెరికాలో మామూలుగా చలరేగిపోలేదు. ఆ చలరేగిపోవటం గురించి ప్రతి వీడియోలోనూ మాట్లాడుకుంటానే వస్తున్నాం. లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం, సూన్ సినిమా $2 మిలియన్ క్లబ్ లో జాయిన్ అవుద్ది అని. అయిపోయింది ఫస్ట్ మండే రోజున వచ్చిన కలెక్షన్లతో ఆ ఫార్మాలిటీని కూడా కంప్లీట్ చేసేసింది. అక్కడ వరకే ఆగలేదు, నార్త్ అమెరికా వరకు నాని కెరియర్ ఆల్ టైమ్ రికార్డ్ ని రిపోర్ట్ చేసింది సరిపోదా శనివారం మూవీ. నాని కెరియర్ లో అమెరికా వరకు టాప్ కలెక్షన్స్ రిపోర్ట్ చేసిన సినిమాగా సరిపోదా శనివారం మూవీ కొత్త రికార్డ్ ని క్రియేట్ చేసింది. ఇంకా జాతర నడుస్తుంది, ఊపు తగ్గలేదు. $2.5 మిలియన్ మార్క్ ను కూడా క్రాస్ చేసే ఊపులోనే కనిపిస్తుంది సినిమా. నాని కెరియర్ లో ఫస్ట్ టైం అమెరికాలో $2.5 మిలియన్ చూడబోయే సినిమాగా సరిపోదా శనివారం మూవీ నిలవనుంది. 5 రోజుల్లో ఓవర్సీస్ వరకు సినిమా 20 కోట్లకు పైన గ్రాస్ చూసింది, 10 కోట్లకు పైన షేర్ చూసింది. ఓవర్సీస్ లో సినిమాకి జరిగిన బిజినెస్ 6 కోట్లు, లాభాల లెక్కే 4 కోట్లకు పైన ఉంది. ఓవర్సీస్ వరకు బ్లాక్ బాస్టర్, సాలిడ్ బ్లాక్ బాస్టర్ రిజల్ట్ ని తీసుకుంది సరిపోదా శనివారం మూవీ. మండే రోజున 2 తెలుగు స్టేట్స్ వరకు చూసుకుంటే సినిమా నియర్లీ 2 కోట్ల షేర్ రిపోర్ట్ చేసింది. ఇంట్రెస్టింగ్ హోల్డ్ డే ఇది ఫస్ట్ మండే రోజున. వర్కింగ్ డే రోజున ఒక పక్కన ఫేవరబుల్ కండిషన్స్ లేకపోయినప్పటికీ సినిమా 2 కోట్ల షేర్ రిపోర్ట్ చేసింది అంటే ఇంట్రెస్టింగ్ రన్ నే చూడబోతుంది మరికొన్ని రోజుల పాటు తెలుగు బాక్సాఫీస్ దగ్గర అని అర్థం అవుతుంది. తెలంగాణ వరకు సినిమా 5 రోజుల్లో 9.5 కోట్ల షేర్ చూసింది, 12.5 కోట్ల టార్గెట్ ని రీచ్ అవ్వాలి సినిమా తెలంగాణ వరకు హిట్ అనిపించుకోవడానికి. ఇంకా ఆ టార్గెట్ ని సినిమా రాబోయే రోజుల్లో ఈజీగానే చేజ్ చేస్తుంది అని అర్థం అవుతుంది ట్రెండ్ చూస్తుంటే. ఆంధ్రప్రదేశ్ వరకు సినిమా 5 రోజు
రోజుల్లో రిపోర్ట్ చేసిన షేర్ 11 కోట్ల వరకు ఉంది. 2 తెలుగు స్టేట్స్ వరకు సినిమా 5 రోజుల్లో టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ 20 కోట్లకు పైన ఉంది. మిగతా ఏరియాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ లోనే సినిమా హిట్ అనిపించుకోవడానికి, బ్రేక్ ఇవన్నీ కంప్లీట్ చేసుకోవడానికి కొంచెం ఎక్కువగా కలెక్షన్స్ వెనక్కి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే ట్రెండ్ బాగానే ఉంది కాబట్టి సెకండ్ వీకెండ్ లో సినిమా చాలా వరకు మంచి కలెక్షన్స్ తెచ్చుకుంటుంది. అండ్ సెకండ్ వీక్ డేస్ లో వచ్చే కలెక్షన్లతోనే సినిమా బ్రేక్ ఇవన్నీ కంప్లీట్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ వరకు. అంటే 10 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో మంచి రన్ అవసరం సినిమాకి. ఓవర్సీస్ నుండి ప్రాఫిట్స్ యాడ్ అవుతున్నాయి కాబట్టి ఓవరాల్ గా అయితే సినిమా బ్రేక్ ఇవన్నీ కంప్లీట్ చేసుకోవడం అనేది చాలా ఈజీ మ్యాటర్. ఇప్పటికే 5 రోజుల వరకే ప్రపంచ వ్యాప్తంగా అన్ని వెర్షన్స్ లో కలిపి అన్ని ఏరియాలో కలిపి సినిమా టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ నియర్లీ 36 కోట్లు ఉంది. ఇంకెంత, మరో 4 కోట్లు వచ్చేస్తే ఓవరాల్ గా సినిమా బ్రేక్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ తీసేసుకుంటది. కాకపోతే యుఎస్ లో వచ్చే ప్రాఫిట్స్ ఎక్కువగా ఉండటం మూలంగా ఆంధ్రప్రదేశ్ లో సినిమా వసూలు చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్ కవర్ అయిపోతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో కూడా అవసరమైన షేర్ ని వెనక్కి తెచ్చుకుంటేనే కంప్లీట్ హిట్ అవుతుంది. ఆ కంప్లీట్ హిట్ కోసం మాత్రం 10 రోజుల వరకు ఆగాల్సిన పరిస్థితి కనపడుతుంది. టైం తీసుకున్నా నిదానంగానైనా ఆంధ్రప్రదేశ్ వరకు కూడా సినిమా బ్రేక్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటది. అందుకు అనుకూలమైన పరిస్థితులే కనపడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సినిమా టోటల్ గా రిపోర్ట్ చేసిన గ్రాస్ 70 కోట్లు దాటేసింది. సో ఇంకో 10 రోజుల పాటు మంచి రన్ ఉండే అవకాశం కనిపిస్తుంది కాబట్టి నిదానంగానైనా సినిమా 100 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి జాయిన్ అవుద్ది. ప్రతి చోట సినిమాకి చాలా వరకు ఫేవరబుల్ కండిషన్స్ అయి కనిపిస్తున్నాయి. సో నష్టం అనే మాటకి అవకాశం తక్కువగానే ఉంది. సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళందరూ కూడా నష్టపోయే పరిస్థితి లేదు, లాభాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అంటే సరిపోదా శనివారం మూవీ మండే టెస్ట్ లో పాస్ అయ్యింది. ఇంకా చూసుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ రీ రిలీజ్ సంచలనాలు క్రియేట్ చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర. రీ రిలీజ్ కల్చర్ తొండ ముదిరి ఊసరవే లేనట్టుగా తయారవుతుంది. చూసుకుంటే సెప్టెంబర్2న సినిమాని రీ రిలీజ్ చేద్దాం అనుకున్నారు. ఒక రోజు ముందుగానే సెప్టెంబర్1 నైట్ ప్రీమియర్ షోలు వేశారు. రీ రిలీజ్ మూవీకి ప్రీమియర్ షోలు వేయటం రెండు కొత్త పుంతలు తొక్కడం కాదు, ఉన్న పుంతలు తొక్కి అవతల పాడేస్తుంది. ఈ రీ రిలీజ్ కల్చర్ ఎంత దూరం వెళ్తుందో, ఇంకెన్ని వింతలు చూపిస్తుందో చూడాలి. సెప్టెంబర్1 నైట్ వేసిన ప్రీమియర్స్ తోనే సినిమా 58 లక్షల వరకు గ్రాస్ చూసింది అని తెలుస్తుంది. ఆల్ టైమ్ రికార్డ్. ఒక రీ రిలీజ్ సినిమాకి ప్రీమియర్స్ తో వచ్చిన కలెక్షన్స్ కి సంబంధించి ఆల్ టైమ్ రికార్డ్ అది. ప్రీమియర్స్ తో కలిపి సెప్టెంబర్2న సినిమా 2 తెలుగు స్టేట్స్ వరకు దాదాపు 5 కోట్లకు పైన గ్రాస్ చూసింది అని తెలుస్తుంది. ఇండియా వ్యాప్తంగా సినిమా 6 కోట్లకు పైన గ్రాస్ రిపోర్ట్ చేసింది సెప్టెంబర్2న. సెన్సేషనల్ బీభత్సం ఇది. రీ రిలీజ్లతో కూడా కోట్లకి కోట్ల ప్రాఫిట్స్ మామూలు విషయం కాదు, నిర్మాతలకి పంట పండుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల పవర్ అది. ఆ పవర్ ని ఈ డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతలు ఈ కలెక్షన్స్ తో రీ రిలీజ్ సినిమాల కలెక్షన్స్ తో కొలుస్తున్నారు. రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ పడుతున్నాయి. ఫ్యాన్స్ కి ఆనందం, తనివి తీరని ఆనందం అది. అదేమో డిస్ట్రిబ్యూటర్స్ కి నిర్మాతలకి కలిసి వచ్చిన అదృష్టం అయిపోతుంది. చూద్దాం ఈ అదృష్టం ఇంకెన్నాళ్ళు నడుస్తుందో. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.